అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కుట్రల వలన జైలుకి పోయినా కానీ మా పార్టీ నాయకురాలుగా, ఆ రోజు మేము అభిమానించే నాయకురాలుగా వైఎస్ షర్మిలమ్మ గారు పాదయాత్రని మేమందరము ఆమె చేదోడు వాదోడుగా ఉంటూ, ఆమె తన తండ్రి ఆశయాల కోసం, తన తండ్రి తన అన్న సాధన కోసం, ఆమె కూడా మా పార్టీ కోసం ఎనలేని కృషి చేసిందని మేము ఘంటాపథంగా చెప్తాం. అధికారంలోకి వచ్చాం ఈరోజు, 4 సంవత్సరాలు ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్నికల ముందు వాళ్ళు పెట్టే తైలం కోసం పోయి అన్ననే విమర్శించే స్థితికి వచ్చిందంటే శరీరమును చూసి జాలి వేస్తుంది, బాధేస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి 4.5 సంవత్సరం నువ్వు మాట్లాడలేని వ్యక్తివి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు తొత్తుగా తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేసి తెలంగాణ నా సాధన, నా ఇల్లు తెలంగాణనే, నేను నా భర్త పుట్టింది జన్మించిందని తెలంగాణ పార్టీలోనే ద్రోహం చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇది నా పుట్టినిండ్లు, తన అన్న బీజేపీకి తొత్తుగా వేరేస్తున్నాడు, ఏమి అభివృద్ధి కార్యక్రమం చేయడం లేదు, ఏమీ చేయలేదని మాట్లాడడం అసస్వంతగా ఉంది. శర్మిల మాటలు నిజంగా జిల్లాకు వచ్చి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమం జరగడం లేదు, సాగునీటి ప్రాజెక్టులు ఇద్దరికి ఏమీ పట్టించుకోవడం లేదు అని మాట్లాడే వ్యక్తిని చూసే జాలి వస్తుంది. తన తండ్రి హాయంలో జాతికి అంకితం ఇచ్చిన బ్రహ్మసాగరం ప్రాజెక్టులో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.